అండ్ రైట్, అండ్ హ్యాపీడేస్ గురించి మాట్లాడాలి, ఎందుకంటే ఒక ఒక ప్రతి ఒక్క యాక్టర్కి ఒక హిట్ కావాలనుకున్నాను. ఫస్టే బిగ్గెస్ట్ హిట్ హిట్ అని అనుకోండి. సో దానిలో టైసన్ అనే క్యారెక్టర్ హీరోలో అని అందులో మొత్తం టైసన్ మీదే నడిచింది క్యారెక్టర్. దట్స్ ద ఫస్ట్ ఫిలిం ఐ వెంట్ ఐ ట్రైడ్ దట్ వాస్ ద ఫస్ట్ ఫిలిం ఐ ఆడిషన్. చాలా ఆడిషన్స్ ఇచ్చాను, చాలా ఈజీగా వచ్చింది. ఈజీగా వచ్చినాక నేను నెక్స్ట్ ఫిలిం వచ్చి నేను అంత ఆలోచించలేదు. నేను అసలు ఆలోచించలేదు ఒక పెద్ద డైరెక్టర్. ఎందుకంటే నేను హ్యాపీనెస్ షూట్ చేసినప్పుడు ఆటే సినిమా రిలీజ్ అయింది. నిఖిల్ చూసుకుంటే అప్పుడు చూసుకుంటే చిన్న అబ్బాయి అనుకునేవారు, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. సో మీరు ఆల్రెడీ మీ ఫ్రెండ్షిప్ ఇంకా కొనసాగుతుందని విన్నాం. రీసెంట్ ఒక కాల్ కూడా కాన్ఫరెన్స్ కాలేదు నిఖిల్తో ఒకసారి మాట్లాడారు. సో ఏంటి మీ ఇద్దరు బాండింగ్ ఎలా ఉంది నిఖిల్? అంటే వీఆర్ నాట్ ఇన్ రెగ్యులర్ టచ్ బట్ డెఫినెట్లీ వెన్ సంథింగ్ నైస్ కమ్స్ అప్ ఆన్ హిస్ బర్త్డే సంథింగ్ లైక్ యూనో వీ సెండ్ మెసేజెస్ బట్ దిస్ జస్ట్ దట్ యూనో అండి వాట్ హ్యాపెన్స్ ఇస్ సచ్ యాజ్ దట్ ఈజ్ మనం ఒక సినిమా చేస్తున్నాం కదా, ఆ సినిమా చేసినప్పుడు ఆ 3-4 మంత్స్ ఆఫ్ 1 ఇయర్ యూ ట్రావెల్ విత్ టీమ్. ఆఫ్టర్ దట్ ఇట్స్ నాట్ దట్ వీఆర్ నాట్ హ్యాపీ ఫర్ ఈచ్ అదర్, వీఆర్ నాట్ ఇన్ టచ్. దీస్ ఫ్రెండ్షిప్స్ ఆర్ ఆల్ బికాస్ ఆఫ్ వర్క్. హ్యాపీ డేస్ తర్వాత మీరు ఎలాంటి సినిమాతో వస్తారో అని ఒకసారి చూస్తున్నకి సోషల్ మీడియాని షేక్ చేసేటట్లు బాడీ బిల్డింగ్ చేసి చూపించారు. 10 ఇయర్స్ గ్యాప్లో మాకు ఎక్కడ అనిపించలేదు, ఎందుకంటే మీరు చేసే ప్రతి మూవీ కూడా స్క్రిప్ట్ డిఫరెంట్, సో డైరెక్టర్ ఆలోచనల విధానం డిఫరెంట్. హ్యాపీనెస్ తర్వాత నేను చాలా రాంగ్ డిసిషన్స్ తీసుకున్నాను, ఎందుకంటే మనం ఒక సినిమా చేస్తే మన ఆలోచన ఇట్ హ్యాస్ టు రెజునేట్ విత్ ఆడియన్స్. జనాలు కూడా అదే అనిపించాలా. అల్టిమేట్లీ మనం ఒక సినిమా మీడియంలో ఉన్నాం వేర్ యూ వాంట్ అవర్ ఫిలిం, మన సినిమా 100 మంది కాదు చాలా మ్యాక్సిమం రీచ్ ఉండాలి. అండ్ సోషల్ మీడియాలో ఈ మధ్యన ఒక డైలాగ్ బాగా వైరల్ అవుతుంది, అంటే చత్రపతి మూవీలో తను చెప్తారు చూడ మీ అమ్మ కాదరా మా అమ్మ అని, అలాగే మీరు చెప్పిన డైలాగ్ మా నాన్న అనే డైలాగ్ కొంచెం మన నాన్న కాదురా మా నాన్న. అంటే ఆ సీన్ షూట్ చేసే వరకు మేము ఆల్రెడీ చాలా తిక్కైపోయాం, చాలా సీన్స్ షూట్ చేసేసి ఉన్నాము. మాకు ఒక సినిమా మీద ఒకటి ఇట్ వాజ్ నాట్ ఫ్రెష్, అంటే ఇన్ ద సెన్స్ అది వన్ ఆఫ్ ద లాస్ట్ సీన్స్ షూట్ చేసాం. సో దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ 4-5 మంత్స్ ఆఫ్ సాలిడ్ జర్నీ క్యారెక్టర్స్లో దిగిపోయినాం. వి నో హౌ దిస్ క్యారెక్టర్స్ ఇన్ గేమ్. హై వ్యూస్, వెల్కమ్ టు హిట్ టీవీ, నేను మీ రాజేష్. సో ప్రతిసారిగా ఎస్ఆర్ కూడా ఒక స్పెషల్ గెస్ట్ని అయితే తీసుకుని మీ ముందుకు వచ్చేసాం. సో ఎంతోమంది అమ్మాయిల మనసులు దోసుకుని చాలా రోజులు వెయిట్ చేసిన ఒక అబ్బాయి ఎక్కడెక్కడని ఎదురు చూసా. సో నాకు ఈ పర్సన్ ఎప్పుడు దొరుకుతారా వెయిట్ చేసా, ఇప్పుడైతే తీసుకొచ్చేసా. అందులో సగం మంది నాకు వచ్చిన చాలు, నాకు సెట్ అయిపోద్ది. సో రాహుల్ భాయ్ అలియాస్ టైసన్ సో మనతో పాటు ఉన్నారు. కొన్ని విశేషాలు అయితే మాట్లాడాల్సిన ఉన్నాయి, ఇవన్నీ క్లారిటీగా అయితే చెప్పేసుకుందాం. ఓకే, హాయనా? హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నాను. సో నిజంగా అంటే నిన్న మూవీ చూసిన తర్వాత మీకు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారు తెలియదు, కానీ నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే అంటే టు బి ఆనెస్ట్లీ చెప్పాలంటే కొంతమంది అంటుంటారు ఒక సక్సెస్ వచ్చిన తర్వాత ఇంకో సక్సెస్కి మధ్యన గ్యాప్ ఉంటుంది చూడు, దాన్ని ఫిల్ చేసుకోవడం చాలా కష్టం. సో అప్పుడు చాలా చాలా మాటలు వస్తాయి చాలా మంది అండి, బట్ నాకు నిన్న చూసిన తర్వాత మీ ఫేస్లో హ్యాపీనెస్ అండ్ అంటే ప్రతి ఒక్కరికి ఎలా ఉంటుందంటే ఒక మల్టీ స్టార్ మూవీ చెయ్యాలి అని ఉంటుంది అనమాట. సో నాకు ఎందుకో ఇది మల్టీ స్టార్ మూవీలాగా అనిపించింది, బట్ డైరెక్టర్ గారిని ఇప్పుడు కూర్చుని పెడితే అడగాలి అసలు చెప్పలేదండి అన్న దాచేశారు. అంటే ఐ థింక్ టు బి రియలీ ఆనెస్ట్ థింగ్ కాదు, ఇట్ వాజ్ అ కాన్షియస్ డిసిషన్ ఫ్రమ్ ద ప్రొడక్షన్ హౌస్ ఫ్రమ్ ద డైరెక్టర్ ఎవ్రీబడి. ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది కదా చాలా తక్కువగా రివీల్ చేసి ఒకసారి జనాలు వన్స్ దే కమ్ టు ద సినిమా హాల్స్ గట్టిగా ఎస్టాబ్లిష్ అవుతుంది, ఇంకా ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది అని వాళ్ళు ఒక మైండ్ సెట్లో ఒక ప్లాన్డ్గా స్ట్రాటజీగా చేశారు. అది చాలా ప్లస్ అయింది వాళ్ళం. ఐ థింక్ దట్ వాజ్ వన్ ఆఫ్ ద ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటే ఫుల్ లెంత్గా అది ఎక్కువ చేసేస్తే ఇప్పుడు ఎక్కువ రివీల్ చేసేస్తే టీజర్లో ట్రైలర్లో ఒక ప్రీఫిక్స్ మోషన్తో వచ్చేస్తారు, అరే ఇద్దరు బ్రదర్ స్టోరీస్ ఒక సా ఫాదరు వాళ్ళు ఏమి ఇది, కానీ అంటే వాళ్ళు ఒక 100 ఆలోచనలతో వచ్చేస్తారు ప్రీఫిక్స్ మోషన్స్.
ప్రీఫిక్స్ ఆలోచించేసి వాళ్ళు వాళ్ళు ఒక స్టోరీ వేసేసుకున్నది అని. కానీ ఇది చేయడం వల్ల ఒక ఆ మార్కెటింగ్ స్ట్రాటజీ ఒకటి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు కదా, అది చాలా ప్లస్ అయింది. మీరు కూడా ఎక్కువగా అంటే బిఫోర్ ఏం కనిపించలేదు, ఎక్కడ రాలేదు? ఇక్కడ నేను ఇక్కడ ఇక్కడ సోషల్ మీడియాలో ఎక్కడ అంటే బేసిక్లీ ఐ వాస్ ఫాలోయింగ్ అప్ ద ప్లాన్ ది స్ట్రాటజీ అండ్ అది యాక్చువల్లీ చాలా ప్లస్ అయింది, ఎందుకంటే ద మెసేజెస్ దట్ ఐఎమ్ గెటింగ్ ఎవ్రీథింగ్ అది చాలా పాజిటివ్గా వర్క్అవుట్ అయింది. అంటే ఇలా అనకూడదు కానీ ప్రెస్ మీట్లో కొన్ని దగ్గరలో రాహుల్ ఎక్కడ రాహుల్ ఎక్కడ అని అడిగారు, కార్తీక్ని కూడా రాహుల్ ఎక్కడ అని అడిగారు అనమాట. అంటే అంత ఎగ్జైట్తో ఉండేవాళ్ళు మిమ్మల్ని, మీరు వస్తే కొన్ని క్వశ్చన్లు అడగాలి మీ ద్వారా తెలుసుకోవాలని చాలామంది ఎగ్జైట్ ఫీల్. అంటే ప్రమోషన్ దగ్గర ఎందుకు మీరు రాలేదని? అంటే వీ వర్ వెరీ క్లియర్, ఇప్పుడు పోస్ట్ రిలీజ్లో చేద్దాము, జనాలకి ఈ సినిమా వరకు నాకు ఒక టార్గెట్ ఉండే, అది అచీవ్ చేద్దామని ఒక ప్లాన్ స్ట్రాటజీగా నాకు కూడా ఉండే. ఎందుకంటే నాకు ఇప్పుడు సోలో ఫిల్మ్స్ లైన్డ్ అప్ ఉండే, సో ఈ సినిమా వరకు నేను ఎంత క్యాపిటలైజ్ చేసుకోవాలా. ఈవెన్ ఐ వాజ్ క్యూరియస్ హౌ ఆర్ పీపుల్ గోయింగ్ టు రిసీవ్ మీ, ఒక ఆల్మోస్ట్ ఒక 1 decade 10 years తర్వాత వస్తున్న సినిమాకి ఈ సినిమా ద్వారా. సో ఐ ఆల్సో వాంటెడ్ టు కీప్ ఇట్ లో ప్రొఫైల్, కమ్ విత్ అ బ్యాంగ్ ఇన్, లెట్ మై ఫిల్మ్ వర్క్, లెట్ ద ఫిల్మ్ వర్క్, లెట్ మై పర్ఫార్మెన్స్ టాక్, దెన్ నేను మీడియా ముందుకు వస్తే ఒక మీనింగ్ ఉంటుంది. ఇప్పుడు కార్తీక్ అంటే కంటిన్యూస్గా సినిమాలు చేస్తూనే ఉన్నాడు, ఆల్మోస్ట్ 12 films చేసిండు లాస్ట్ 5 years. నేను 10 years తర్వాత ఒక సినిమా చేస్తున్నా, సో ఐ వాంటెడ్ టు ప్లే లో ప్రొఫైల్, లెట్ మీ సీ హౌ ద ఫిలిం రిసీవ్, హౌ ఇస్ రిసీవ్డ్, హౌ ఇస్ మై వర్క్ రిసీవ్డ్ అండ్ దెన్ కమ్. ఎందుకంటే ఒక్కసారి థియేటర్కి వచ్చినాక యూ కెనాట్ మిస్ మీ, ఇట్స్ ఆల్మోస్ట్ ఆన్ పార్ విత్ హిమ్, ఇట్స్ అ స్టోరీ ఆఫ్ ఫాదర్ అండ్ 2 sons. సో ఇఫ్ పీపుల్ రెజోనేట్ విత్ మై క్యారెక్టర్, పీపుల్కి నేను నచ్చితే ఆటోమేటిక్లీ ఫిలిం ఇస్ ద బిగ్గెస్ట్ స్ట్రాంగెస్ట్ వే ఆఫ్ కమ్యూనికేటింగ్ విత్ ఆడియన్స్. మనం ప్రెస్ మీట్స్, మీడియా ఇంటరాక్షన్స్ అన్నీ చేస్తే దట్స్ ఆల్ వెరీ మ్యాండేటరీ అండ్ ప్రతి సినిమా చేస్తాం. ఫ్యూచర్లో చాలా ఆపర్చునిటీస్ వస్తాయి అట్లా చేయడానికి. ఇంక వేరే సోలో ఫిలిమ్స్ అయితే ఇంక నేనే అది మొత్తం ఐ హ్యావ్ టు క్యారీ ఆన్ మై షోల్డర్స్. నేను ఈ సినిమా వరకు చాలా సంవత్సరాల తర్వాత వస్తున్నా, ఆల్రెడీ కార్తీక్ హ్యాపెనింగ్ ఉన్నాడు, చాలా సినిమాలు చేస్తున్నాం, ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఆ మార్కెటింగ్ స్ట్రాటజీ ఎలా వాడదామని ఒక ప్రీఫిక్స్ మోషన్ ప్లాన్లు ఉండే. అది ఐ థింక్ దట్స్ వాట్ ఈవెన్ అజయరాజు గారు ప్రమోద్ అన్నది ఆలోచన చాలా హెల్ప్ అయింది సినిమాకి. అండ్ ఇంకోటి ఏంటంటే, అంటే మీరు అన్నారు కదా 10 ఇయర్స్ గ్యాప్ అని, బట్ 10 ఇయర్స్ గ్యాప్లో మాకు ఎక్కడ అనిపించలేదు. ఎందుకంటే మీరు చేసే ప్రతి మూవీ కూడా స్క్రిప్ట్ డిఫరెంట్, సో డైరెక్టర్ ఆలోచనల విధానం డిఫరెంట్, సో మీరు ఎంచుకునే విధానం మాత్రం చాలా బాగుంది. అది రీచ్ ఎంతవరకు వెళ్ళిందనే అది అందరం మన చేతిలో అయితే లేదు, ఎలాంటి సినిమా తీసినా. సో ఆ ఎంచుకునే విధానం మీరు అంటే చూస్ చేసుకుంటారా ఇలాంటిదే కావాలని? యాక్చువల్లీ హ్యాపీనెస్ తర్వాత నేను చాలా రాంగ్ డిసిషన్స్ తీసుకున్నాను. ఎందుకంటే మనం ఒక సినిమా చేస్తే మన ఆలోచన ఇట్ హ్యాస్ టు రెజోనేట్ విత్ ఆడియన్స్, జనాలు కూడా అదే అనిపించాలా. అల్టిమేట్లీ మనం ఒక సినిమా మీడియంలో ఉన్నాం, వేర్ వీ వాంట్ అవర్ ఫిలిం, మన సినిమా 100 మంది కాదు చాలా మ్యాక్సిమం రీచ్ ఉండాలి. మనకి మన కోసం సినిమాలు చేసుకోవడం కరెక్ట్ కాదు, ఎందుకంటే అది బికాస్ దిస్ లాడ్ ఆఫ్ మనీ ఇన్వాల్వ్, లాడ్ ఆఫ్ కెరియర్స్ ఇన్వాల్వ్ లాడ్. సో నేను ఇప్పటి నుంచి ఆ వెంకటాపురం తర్వాత నేను ఒకటి ఫిక్స్ అయిపోయినా, నేను ఒక సినిమా చేస్తే ఇట్ హ్యాస్ టు క్యాటర్ టు లార్జ్ ఆడియన్స్, ప్రొడ్యూసర్కి డబ్బులు రావాలా, నాకు మంచి పేరు రావాలా, అలానే ఆడియన్స్కి ఇంకా దగ్గర అవ్వాలా, ఈ పారామీటర్స్ నేను పెట్టేసుకున్నాను. సో ఆ పారామీటర్స్ పెట్టుకున్నాక నాకు వచ్చే ఫస్ట్ ఆపర్చునిటీ యూ నుంచి 2 సినిమాలు వచ్చినాయి, అవి ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసాము. అది ఇట్స్ బీన్ ఇన్ ద మేకింగ్ ఫర్ ద లాస్ట్ 3 years అట్ వేరియస్ స్టేజెస్ ఆఫ్ ప్రొడక్షన్. ఆఖరి ద ఫస్ట్ బ్లూ వాజ్ బజే వాయు వేగం, అది ఫస్ట్ రిలీజ్ అవ్వడం జరిగింది అండ్ నౌ ద రెస్ట్ ఇస్ అ బిగ్ సక్సెస్. అండ్ అంటే ఇప్పుడు మనకి హ్యాపీ డేస్ తర్వాత మీరు ఎలాంటి సినిమాతో వస్తారో అని ఒకసారి చూస్తున్నకి సోషల్ మీడియాని షేక్ చేసేటట్లు బాడీ బిల్డింగ్ చేసి చూపించారు. ఎస్, సో అంటే ఒక్కసారి టైసన్ నిజంగా మైక్ టైసన్ లా చూపించారు, దాని తర్వాత చూపించేది ఎక్కడ మనకి స్క్రీన్ మీద అక్కడ కనిపించలా. అది నేను ఇంకో సినిమా చేసిన కదా యూవీ క్రియేషన్స్ లో, అది అయిపోయింది షూటింగ్ రెడీ. సో ఆ సినిమాలు కనబడదు, యూ విల్ వాచ్ దట్, యూ విల్ సీ దట్ ఫిజిక్ ఆ కట్అవుట్ ఆ సినిమాలో ఉంటుంది. ఓకే, అది రిలీజ్ రాలేదు, ఇట్స్ గోయింగ్ టు రిలీజ్ ఇన్ ద ఫ్యూచర్. సో అది ఆ సినిమాలో ఐఎమ్ ప్లేయింగ్ అ పోలీస్ కాప్ రోల్. సో ఆ సినిమా వరకు లాక్డౌన్ ఇమీడియట్లీ ఆఫ్టర్ లాక్డౌన్ ఐ సైన్ ద ఫిల్మ్. సో లాక్డౌన్ లో చాలా వర్కౌట్ చేశాను అండ్ మధ్యలో మేము కొంచెం షూట్ చేసినాక మళ్ళీ లాక్డౌన్ వచ్చింది, డైరెక్టర్ కోవిడ్ వచ్చింది అంతా. సో అన్నీ జరగడం ఒక విధంగా ఈ సినిమా స్టార్ట్ అయిపోయింది, మళ్ళీ ఈ సినిమా అయిపోయినాక అది షూట్ చేయడం జరిగింది. సో ఆ సినిమాలో డెఫినెట్లీ యూ విల్ సీ వాట్ ఎవర్ యూ సా దట్ పిక్ ఆఫ్ మీ ఇన్ బిగ్ మేక్ ఓవర్, యూ విల్ సీ దట్ ఫుల్ టోటల్. ఎందుకంటే నాకు ధృవాలో రామ్ చరణ్ గారిని ఒక్కసారి ఆ చేంజ్ ఓవర్ నేను చూసాం అక్కడ, అది కాపురోల్.
సో దాని తర్వాత నాకెందుకు ఆ పిక్స్ ఆ విజువల్స్ చూసాక ఆ డిఫరెంట్ టైమ్ ఉంటుందని అనిపించింది. నో దట్ ఇస్ యాక్చువల్లీ మై బెస్ట్ వర్క్, మై బెస్ట్ లుక్ యూ సీన్ దట్ ఫిల్మ్. ఈ సినిమా వరకు ద డైరెక్టర్ ఇస్ వెరీ క్లియర్, ఒక లోవర్ మిడిల్ క్లాస్ అబ్బాయి మన పక్కింటి అబ్బాయిలా ఉండాలా, క్లారిటీ ఇచ్చేసారు. టిమిడ్ రోల్, ఎక్కడ నువ్వు బాడీ కనిపించద్దు అసలు. ఈవెన్ కార్తికేయకి మంచి ఫిజిక్ ఉంటారు కానీ ఎక్కడ అనే టైట్ ఫిట్టింగ్ ఇవన్నీ నా క్యారెక్టర్ అయితే హీ వాజ్ వెరీ క్లియర్. చాలా ట్యాండ్ మేకప్, ఒక షర్ట్స్ కూడా చూడండి చాలా లోవర్ మిడిల్ క్లాస్ షర్ట్, లోవర్ మిడిల్ క్లాస్ అదే ఉండాలి. ఇంకా 1100 ఆ ఫోన్, సిగరెట్ కూడా వాళ్ళు ఇద్దరు షేర్ చేయడం ఒకటి బాగా నచ్చింది. అంటే మీదే కాదు కార్తికేయ కూడా అదే ఫోన్, అదే ఫోన్ అంటే మేమిద్దరం ఒకటే ఫోన్ షేర్ చేసుకుంటాము సినిమాలో. అంటే ఇట్స్ లోవర్ మిడిల్ క్లాస్, వాళ్ళ ప్రతి ఎవ్రీ రూపీ దే ఆర్ సేవింగ్ ఫర్ దే ఫ్యామిలీ, వాళ్ళ ఫాదర్కి రీపే చేయడానికి. సో కొన్ని పారామీటర్స్ పెట్టుకున్నాను డైరెక్టర్, అండ్ అక్కడ కొంచెం గ్లామరస్గా కొంచెం ఫిజిక్ చూపిస్తే ఆ క్యారెక్టర్ వర్క్అవుట్ ఇట్ వుడెంట్ హావ్ వర్క్డ్ అవుట్. ఎందుకంటే ఇప్పుడు అతను అగ్రెసివ్ సటిల్, ఇక నేను లౌడ్ టిమిడ్, సో ఆ కాంట్రాస్ట్ డైరెక్టర్ వాంటెడ్ టు ఎస్టాబ్లిష్. వీడు ఎవరిని కొట్టలేరు, వీడు చాలా భయస్తుడు, ఇవన్నీ కొన్ని పారామీటర్స్ రాసుకున్నాడు డైరెక్టర్ ఈ బాడీ లాంగ్వేజ్ ఈ పారామీటర్లో నువ్వు క్యారెక్టర్ని పోర్ట్రే చేయాలని. అండ్ డైరెక్టర్ కూడా చాలా తెలివిగా ఆలోచించినాడు, అంత బాడీ కార్తికేయకి చూపించినా ఎక్కడ మనకు ఫైట్ సీక్వెన్స్ ఎక్కువ పెట్టలేదు. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ ఎంత చేస్తే స్టోరీ టెల్లింగ్ ఇన్ కమర్షియల్ ఫార్మాట్, ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి మనం బాడీని ఎంత పెంచినా మనకి బ్యాక్గ్రౌండ్ ఉండాలి అనే ఒక దీంతో పెట్టారు. నేను కొట్టలేడు కదా రియలిస్టిక్లీ, అందుకే ఒక చిన్న ఫైట్ తోని ఒక క్యాట్ అండ్ మౌస్ ఓ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే తోని, అంటే రియలిస్టిక్ స్క్రీన్ ప్లే డిఫరెంట్ కాదు రియలిస్టిక్ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లేలో ఒక ప్రాబ్లమ్ పడితే వాళ్ళు వాళ్ళ ప్రాణాన్ని తాకట్టు పెట్టుకుని వాళ్ళ ఫాదర్ని ఎలా సేవ్ చేసుకుంటారు ఆ ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్ నుంచి ఎట్లా బయటకు వస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి ఓ 10 lakhs అనేది ఎంత ఇంపార్టెంట్, 10-20 lakhs మనకి ఎంత కష్టం అనేది దాంట్లో కనిపించేస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే కార్తికేయ క్యారెక్టరైజేషన్ చూసుకుంటే అంటే ఒక ఫాదర్ కోసం ఒక డైలాగ్ నేను ఉంది, మన సక్సెస్ని చూసేవాళ్ళు లేనప్పుడు మనం ఎంత సక్సెస్ అయితే ఏంటి అని. సో చాలా బాగా అనిపించింది ఆ డైలాగ్ అయితే. ఎగ్జాక్ట్లీ అది అని అంటే ఇట్స్ వెరీ హార్ట్ టచింగ్ డైలాగ్. మళ్ళీ బర్నీ గారు హాస్పిటల్ సీన్లో మా ఇద్దరితో ఒక డిస్కషన్ చెప్తాడు, నేను చేసిన మోసం అంటే మీరు చేయాలి, అట్లాంటి డైలాగ్ చాలా గట్టిగా టచ్ అయింది థియేటర్లో. అంటే ఎలా ఉందంటే ఒక 20 minutes అలాగ హార్ట్ అలాగ ఆగిపోయింది అనమాట, అలా పిండేసినట్టు ఒక దీనిలో తీసుకెళ్లారు అనమాట, బాడీ సెంటిమెంట్ ఇట్టారు. అంటే చాలా రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో ఫాదర్ ఇమోషన్ గట్టిగా వర్కౌట్ అయింది. అంటే కార్తికేయ కూడా ఒక ప్రెస్ మీట్లో ఏం చెప్పారంటే, నా సినిమా అనగానే నాకు RX 100 అంటారు, రాహుల్ సినిమా అనగానే ఇంకా హ్యాపీ డేస్ అని ఫిక్స్ అయిపోతాను, బట్ అది ఈ సినిమాతో చేంజ్ అవుద్ది, ఇద్దరికి ఒక బెస్ట్ అయితే వచ్చిందని అన్నారనమాట. సో మేమేమనుకున్నాం అంటే స్టార్టింగ్లో టు బి ఆనెస్ట్లీ ప్రతి ఒక్కరు చెప్పేదిలే ఏముంది అనుకున్నాం, బట్ సినిమా చూసిన తర్వాత ఎవ్రీ అంటే ప్రతి ఒక్క యాక్టర్కి ఇలాంటి క్యారెక్టర్ పడాలని అనుకుంటాం, ఎందుకంటే యాక్టింగ్ స్కోప్ చూపించుకునేది ఉంది. అంటే బేసిక్లీ మాకు డైరెక్టర్ నాకు కార్తికేయ ఒక రోజు ఏమని చెప్పాడంటే కార్ పార్కింగ్లో, ఈ సినిమాలో నీ హీరోయిన్ రాహుల్, రాహుల్కి నీ హీరోయిన్ కార్తికేయ, బికాస్ హీ వాంటెడ్ అస్ టు లవ్ ఈచ్ అదర్ సో మచ్, సో ఓపెన్లీ, సో జెన్యున్లీ, బికాస్ ఇఫ్ యూ లవ్ ఈచ్ అదర్ సో మచ్ ఓన్లీ దట్ ప్యూరిటీ ఇన్ బ్రదర్హుడ్, ఆ క్యారెక్టర్కి చాలా వెయిట్ వచ్చేస్తుంది, ఆ సీన్కి చాలా వెయిట్, మీన్ బికాస్ ఇఫ్ యూఆర్ కంపీటింగ్ అండ్ నేను బాగా చేయాలా నేను ఇది చేయాలా బ్రింగ్స్ అబౌట్ నెగిటివ్ ఎనర్జీ. షీ వాజ్ వెరీ క్లియర్ దట్ ఇట్స్ అ ఫిలిం వీఆర్ మేకింగ్ అబౌట్ 2 brothers, దట్ కెమిస్ట్రీ షుడ్ షో, బికాస్ ఇఫ్ ద కెమిస్ట్రీ డజంట్ షో రైట్ ఆ మ్యాజిక్ అవ్వదు సీన్స్లో. హౌవర్ గుడ్ రైటింగ్ ఇట్ ఈస్, వాట్ అవర్ ప్రొడక్షన్ వాల్యూస్, వాట్ అవర్ మ్యూజిక్, ఇవన్నీ డైలాగ్స్ ఎవ్రీథింగ్ ఒక ఆర్గానిక్గా వెళ్ళకపోతే ఐ మీన్ సమ్వేర్ ఆర్టిఫిషియల్నెస్ విల్ కమ్ ఇన్ అండ్ దట్ మ్యాజిక్ ఆఫ్ బ్రదర్స్ దట్ కెమిస్ట్రీ ఓంట్ వర్క్. సో డైరెక్టర్ కూడా ఎలా ప్లాన్ చేశాడంటే ఫస్ట్ కార్ సీన్స్ ప్లాన్ చేశాడు, నువ్వు మేము బయట సీన్స్ ఏమైనా షూట్ చేస్తే నేను కార్తిక్ని ఎప్పుడు కలవలేదు, నాట్ హీ మెట్ మీ, వీ సీన్ ఈచ్ అదర్స్ ఫిలిమ్స్ ఆర్ వీ హర్డ్ ఆఫ్ ఈచ్ అదర్, సో ఫస్ట్ టైం మేము సెట్లోనే కలిసాం. సో హీ మేడ్ షూర్ టు బ్రేక్ ద ఐస్ ఫస్ట్, ఆ కార్ సీక్వెన్సెస్, కార్ చిన్న చిన్న సీన్స్ ఉంటాయి కదా, సో వాట్ హ్యాపెన్స్ ఇస్ వెన్ యూర్ సిట్టింగ్ ఇన్ సచ్ అ స్మాల్ స్పేస్ నెక్స్ట్ టు ఈచ్ అదర్, లైటింగ్ ఇవి అవి అవన్నీ ఇష్యూస్ ఉంటాయి కదా షూటింగ్లో, సీన్ గ్యాప్లో యూస్ స్విచ్ ఆన్ ద ఈసీ అండ్ సిట్ ఇన్ ద కార్ అండ్ రిలాక్స్ వెయిటింగ్ ఫర్ అ షాట్. సో ఈ ప్రాసెస్లో ఏమైపోతారు, యూ స్టార్ట్ టాకింగ్ టు ఈచ్ అదర్ అలాట్, యూ స్టార్ట్ షేరింగ్ యువర్ లైఫ్, అండ్ ఈ వాజ్ లుకింగ్ ఫర్ అ బిగ్ బ్రేక్ ఆఫ్టర్ RX 100, ఐ వాజ్ లుకింగ్ ఫర్ అ బిగ్ బ్రేక్ ఆఫ్టర్ హ్యాపీ డేస్. సో ఆ స్ట్రగుల్, ఆ కల్చర్, యూనో
కల్చర్ యునో థాట్ ప్రాసెస్ చాలా మ్యాచ్ అయింది యూనో. సో ఒక బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. సో అండ్ వెన్ యూ స్టార్ట్ వెరీ కంఫర్టబుల్ విత్ ఈచ్ అదర్ దేర్ ఇస్ నో ఇన్సెక్యూరిటీస్. సో చాలా వరకు సీన్స్తో ఈ యూస్ చేసే రాహుల్ మనం ఇలా చేద్దామా ఈ సీన్ ఇంకా ఈ డైలాగ్ బాగా చెప్పచ్చు ఇలా చెప్దాము ఐ యూస్ టు గివ్ హిమ్ సజెషన్స్ కొంచెం మెలోడ్రామాటిక్ అవుతుంది కొంచెం ఇట్లా. సో అది వెన్ దేర్ సో మచ్ ప్యూరిటీ వెన్ దేర్ సో మచ్ జెన్యున్ లవ్ ఫర్ ఈచ్ అదర్ నో ఇట్ రిఫ్లెక్ట్స్ ఆన్ స్క్రీన్ దట్స్ వాట్ హస్ హ్యాపెన్డ్. అండ్ సోషల్ మీడియాలో అతను ఒక డైలాగ్ బాగా వైరల్ అవుతుంది అంటే చత్రపతి మూవీలో తను చెప్తారు చూడు మీ అమ్మ కాదరా మా అమ్మ అని అలాగే మీరు చెప్పిన డైలాగ్ మా నాన్న అనే డైలాగ్ కొంచెం అంటే అక్కడ స్టోరీ మొత్తం మీరు విన్నారు కాబట్టి అక్కడ వరకు జరిగిందంతా పోయి ఆ సిచ్యువేషన్లో డైలాగ్ చెప్పేటప్పుడు సో హౌ యూ ఫీల్ అంటే ఆ సీన్ షూట్ చేసే వరకు మేము ఆల్రెడీ చాలా తిక్కైపోయాం చాలా సీన్స్ షూట్ చేసేసి ఉన్నాము మాకు ఒక సినిమా మీద ఒకటి ఇట్ వాజ్ నాట్ ఫ్రెష్ అంటే ఇన్ ద సెన్స్ అది వన్ ఆఫ్ ద లాస్ట్ సీన్స్ షూట్ చేసాము. సో దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ 4-5 months ఆఫ్ సాలిడ్ జర్నీ క్యారెక్టర్స్లో దిగిపోయినాం. వీ నో హౌ దీస్ క్యారెక్టర్స్ బిహేవ్ వాట్ ఇస్ హౌ ఐఎమ్ ఫీలింగ్ అవుట్ మై ఫాదర్ హౌ ఈస్ ఈ ఫీలింగ్ మా మధ్యలో ఇష్యూస్ అన్నీ అంటే ఒక ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద లాస్ట్ సీన్స్ వి షాట్ సరే చాలా న్యాచురల్గా వచ్చేసింది. వీ న్యూ దట్ దిస్ సీన్ హ్యాస్ టు వర్కౌట్ బికాస్ ఇక్కడి నుంచి ప్రీ క్లైమాక్స్ ఇది ప్రీ క్లైమాక్స్. సో ఈ సీన్ వర్కౌట్ అయిపోతే సూపర్ అని అనుకున్నాం. సో అది చాలా ఫాస్ట్గానే చేసినాం ఆ సీన్ అంటే అప్పటికి మేము టోటలీ వీఆర్ ఇన్ టు ద ఫిలిం. అండ్ రైటింగ్ హ్యాపీ డేస్ గురించి మాట్లాడాలి ఎందుకంటే ఒక ఒక ప్రతి ఒక్క యాక్టర్కి ఒక హిట్ కావాలనుకున్నాను ఫస్ట్ బిగ్గెస్ట్ హిట్ అని అనుకోండి. సో దానిలో టైసన్ అనే క్యారెక్టర్ హీరోలో అని అందులో మొత్తం టైసన్ మీదే నడిచింది క్యారెక్టర్. సో మీ గురించి ఈగర్లీ చాలామంది వెయిట్ చేసిన అమ్మాయిలు కూడా చాలా ఫ్యాన్స్ అప్పుడు చెప్పాల్సిన అవసరం. సో అంటే అంత పెద్ద బిగ్గెస్ట్ హిట్ వచ్చిన తర్వాత స్క్రిప్ట్లు చూసుకునే విధానం సో ఎలా యూ చూస్ చేసుకోండి? సీ బేసికలీ నా హ్యాపీ డేస్ వచ్చేకంటే ముందు దేర్ వాజ్ నో స్ట్రగుల్ ఐ డోంట్ నో వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్. నేను ప్రతి సినిమాలో నేను దట్స్ ద ఫస్ట్ ఫిలిం ఐ వెంట్ ఐ ట్రైడ్ దట్ వాజ్ ద ఫస్ట్ ఫిలిం ఐ ఆడిషన్ చాలా ఆడిషన్స్ ఇచ్చాను చాలా ఈజీగా వచ్చింది. ఈజీగా వచ్చినాక నేను నా సెక్స్ ఫిలిం నెక్స్ట్ ఫిలిం వస్తే నేను అంత ఆలోచించలేదు నేను అసలు ఆలోచించలేదు ఒక పెద్ద డైరెక్టర్ ఎందుకంటే మేము హ్యాపీ డేస్ షూట్ చేసినప్పుడు ఆటే సినిమా రిలీజ్ అయింది. ఓకే అప్పటికి ఆ వీణాదిత్య పెద్ద డైరెక్టర్ అనే ఆట నేనున్నాను బాస్ ఇవన్నీ మనసంతాను చాలా పెద్ద సినిమాలు చేశాడు. సో అట్లాంటి డైరెక్టర్ కన్విక్షన్ని మనం క్వశ్చన్ చేసే అంత మెచ్యూరిటీ లేదు నాకు నాలెడ్జ్ లేదు. సో ఆయన ఒక వచ్చి ఒక కథ చెప్పారు పాపం ఆయన కూడా చాలా నమ్మే సినిమా తీసాను డబ్బులు పెట్టి అని హీ ఆల్సో లాస్ట్ ద లాట్ ఆఫ్ మనీ. సో దట్ ఐ నా మిస్టేక్ నేను ఇంకా కొంచెం జాగ్రత్తగా సినిమా ఎంచుకోవాల్సిందే. సో ఆ మెచ్యూరిటీ ఆ టైంలో నాకు అది కరెక్ట్ అనిపించింది. కానీ ఇప్పుడు అండ్ ఆఫ్టర్ 15 years నేను ఐమ్ డూయింగ్ అ ఫిలిం విత్ సో మచ్ ఆఫ్ డౌన్ఫాల్ అండ్ సో మచ్ ఆఫ్ ఐవ్ సీన్ రిజెక్షన్స్ ఐవ్ సీన్ ఎవ్రీ ఇప్పుడు మొత్తం చూసేసారు సైకిల్. సో ఇప్పుడు నేను అది నా ఐ దర్స్ నో స్కోప్ ఫర్ మీ టు సే దట్ ఐ డోంట్ హ్యావ్ మెచ్యూరిటీ బికాస్ నా ఐ నో సినిమా ఐ హావ్ రెడ్ సినిమా ఐ హావ్ లెర్న్డ్ వాట్ ఇట్ టేక్స్ టు మేక్ అ సక్సెస్ఫుల్ ఫిలిం. ఒక్కసారి ఫర్ మీ వెంకటాపురం అనే మధ్యలో 2007 దాట్ ఫిలిం వాజ్ లైక్ మై ఫిలిం స్కూల్ అంటే ఆ సినిమాలో నేను అంత అంటే ఎంత నేర్చుకోవాలో ఆ ఒక్క సినిమాలో నేర్చుకున్నా అంటే ఎడిట్ పోస్ట్ ప్రొడక్షన్ ప్రీ ప్రొడక్షన్లో ఏం పని చేయాలా ఒక డైరెక్టర్ కథ చెప్పినప్పుడు నా క్యారెక్టరే కాదు మొత్తం సినిమా చూడాలా లాజిక్స్ ఎక్కడ మిస్ అవుతున్నావా క్యారెక్టర్ గ్రాఫ్స్ ఒక సినిమాలో కలర్ ప్యాలెట్ ఎంత ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మీరు కథ చెప్తున్నాను అండి ఎగ్జాంపుల్ నాకు మీరు కథ చెప్పినప్పుడు నేను ఒక విజన్ వేసుకుంటాను నాకున్న నాలెడ్జ్కి నాకున్న వరల్డ్కి మీ విజన్ మైట్ బి కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ మీ. సో ఫస్ట్ మన విజన్ కరెక్టా నేను వేసుకున్న విజువల్స్ నేను వేసుకున్న విజువల్స్ ఓకేనా దానికి ఒక ఎడిట్ ప్యాటర్న్ ఉంటుంది ఐ ఆస్క్ ఆల్ దీస్ డౌట్స్ మ్యూజిక్ ఎక్కడ ఈ డైలాగ్ ఎంత స్ట్రెచ్ చేయాలా మ్యూజిక్ ఎక్కడికి స్టాప్ అవుతుంది ఐ మీన్ సమ్ సీన్స్ యూ ప్లే విత్ సౌండ్ సమ్ సీన్స్ యూ ప్లే విత్ ఎడిట్. సో ఇఫ్ యూ హ్యావ్ అ కంప్లీట్ గ్రిప్ యూనో గ్రిప్ ఉంటే ఒక నాలెడ్జ్ ఉంటే కదా యూ డూ అకార్డింగ్లీ. సో నాకు అది ఇప్పుడు కూడా మొత్తం నాలెడ్జ్ లేదు బట్ ఐ హ్యావ్ అ బెటర్ అండర్స్టాండింగ్ ఐ హ్యావ్ మోర్ క్వశ్చన్స్ టు ఆస్క్ విచ్ యూ హెల్ప్ మీ చూజింగ్ వెదర్ ఐ షుడ్ డూ దిస్ ఫిలిం ఆర్ నాట్ టు మై ఫిలిం. ఐ నో మై స్ట్రెంగ్స్ ఐ నో మై వీక్నెసెస్ ఇఫ్ సమ్ ఫిలిం సమ్ క్యారెక్టర్స్ అవుట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్ వాట్ ఐ షుడ్ డూ టు డూ ఇట్ వెల్. ఈ జర్నీలో ఇవన్నీ క్లారిటీ వచ్చింది ఆ జర్నీలో తెలిసినాక ద ఫస్ట్ ఫిలిం దట్ రిలీజ్ దట్ ఐ డిడ్ వాజ్ గోడా అండ్ బజే వాయుమేగం. సో అది అండ్ వన్ మోర్ థింగ్ అంటే నాకు ఒక పర్సనల్ ఫీలింగ్ నాకు ఒక పర్సనల్ హై యాజ్ అన్ యాక్టర్ యాజ్ అ పర్సన్ ఇస్ దాట్ నేను ఈ సినిమా ఎంచుకున్నప్పుడు ఈ సినిమా చేసినప్పుడు ఈ సినిమా ఎడిట్ చూసినప్పుడు నేను ఒకటి
కొన్ని ఇన్స్టెన్సెస్ మనం సినిమా చూస్తే, ఈ సినిమా ఫస్ట్ మనం ఒక సినిమా చూస్తుంటే ఎడిట్ రూమ్ లో మనం ఫస్ట్ మన పర్ఫార్మెన్స్ చూస్తాం, తర్వాత మనం ఇవి అవి ఒక ఫస్ట్ 3-4 times అయితే మన పర్ఫార్మెన్స్ చూస్తాం బాబా యాజ్ అన్ యాక్టర్ అట్లీస్ట్ ఐ సీ. కానీ తర్వాత యూ స్టార్ట్ సీయింగ్ ద ఫిలిం ఇన్ టోటాలిటీ, యూ స్టార్ట్ అండర్స్టాండింగ్ ద ఫిలిం. సో నేను ఎక్కడెక్కడ సినిమా డ్రాప్ అయింది, ఎక్కడెక్కడ సినిమా హైస్ ఉన్నాయి అని నాకు ఒక పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ వచ్చేసింది. ఒక 10% ఇక్కడక్కడ మేబీ డిఫరెన్స్ అవ్వచ్చు, కానీ నేను అనుకున్నట్టే వేరేవేర్ ఆడియన్స్ విల్ ఫీల్ సినిమా ఇక్కడ నుంచి గట్టిగా లేచింది. ఇప్పుడు నాకు ఒక క్లారిటీ ఉండే సినిమా ఫస్ట్ 20-30 minutes పాస్ అయితే, బికాస్ ఈ సెట్టింగ్ ఆఫ్ ద వరల్డ్, నా క్యారెక్టర్ ఇంట్రడ్యూస్, మళ్ళీ కార్తిక్ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్, తర్వాత మళ్ళీ కార్తిక్ గారి వెట్టింగ్, ఫాదర్ చిన్న స్ట్రగుల్, ఫాదర్ కింద పడతాడు కదా హార్ట్ ట్రాక్ తోటి, అక్కడి నుంచి సినిమా బీభత్సంగా లేస్తానని నాకు అనిపించింది. అంటే సినిమా గ్రాఫ్ పెరుగుతూనే ఉంది, ఇంటర్వెల్కి హై, తర్వాత ఇంటర్వెల్, తర్వాత కార్ సీక్వెన్స్ ఒకటి అక్కడ వరకు నార్మల్గా వెళ్ళింది, ఇది హార్ట్ బీట్ లా పెరుగుతుంది. సారీ ఫాదర్ వన్నాక గ్రాఫ్, ఇమోషనల్ గ్రాఫ్ అంతా చాలా రేసింగ్ అయిపోయింది. సో వీ న్యూ దట్ దట్ 20-30 minutes హ్యాస్ టు పాస్ ఇన్ ద ఫిల్మ్. ఇఫ్ దట్ 20-30 minutes ఆఫ్ సెటింగ్ అప్ ద వరల్డ్ ఆఫ్ అజయ్ విగమ్ ఇస్ దాన్, విలన్ ఇంట్రడక్షన్, నా ఇంట్రడక్షన్, హీరో ఇంట్రడక్షన్, తర్వాత హీరోయిన్ ఇంట్రడక్షన్, వాళ్ళ ఇద్దరి మధ్యలో లవ్ స్టోరీ ఇవన్నీ, తర్వాత వీళ్ళిద్దరు ఏం చేస్తారు, I knew that if he passed that part, no, the film is, will work out massively. అక్కడ నుండి హైప్ లో వెళ్ళిపోయింది, ఎందుకంటే అక్కడ మీటింగ్స్, మనీ కావాలి, అసలు ఏం చేయాలి తెలియదు, అసలు బ్రీతింగ్ స్పేస్ లేదు సినిమాలో. ఒక గ్రాఫ్ పెరుగుతూనే ఉండి, అండ్ మధ్యలో ఇమోషన్, సాలిడ్ ఫాదర్ ఇమోషన్, దిస్ ఒక యాంగ్జైటీ, ఒక స్వే. సో నేను ఏమనుకున్నా, ఏం ఎక్సైట్ అయినా అదే వర్కౌట్ అయింది, అన్ని కలిసి వచ్చినాయి కాబట్టి హిట్ అయింది. అంటే ఇట్ వాజ్ అ ప్లాన్డ్ వన్ ఆల్సో బ్రదర్. అంటే వీఆర్ నాట్ సర్ప్రైజ్డ్ అబౌట్ ఎనీథింగ్, వీ న్యూ దట్ దీస్ ఆర్ ద హైస్ అండ్ దిస్ షుడ్ వర్కౌట్ అని అది వర్కౌట్ చేసేలాగానే. ఎందుకంటే చాలాసార్లు మేము సీన్ షూట్ చేసినా కూడా సీన్ బాగానే వచ్చింది ఆన్ ఎడిట్, కానీ సీన్ అయిపోయాక రఫ్ ఎడిటింగ్ చేస్తాం కదా, ఏదో కెమిస్ట్రీ ఇస్ నాట్ వర్కింగ్, ఏదో ఒక ఎక్స్ ఫ్యాక్టర్ లేదు, మళ్ళీ షూట్ చేసేవాళ్ళం. సో ఒక వీ షుడ్ హ్యావ్ డిస్కషన్స్ 3 of us, యు నో. సో ఓకే, అండ్ శ్రావస్ అసలు టచ్ లో ఉన్నారా? తర్వాత కూడా కొన్ని మూవీస్ చేశారు మంచి హైప్ లో. నేను కొంచెం ఇంట్రోవర్ట్, ఐ డోంట్ ట్రై టు చీప్ ఇట్, ఇట్స్ మై మిస్టేక్. రైట్, అండ్ నిఖిల్ చూసుకుంటే అప్పుడు చూసుకుంటే చిన్న అబ్బాయి అనుకునేవాళ్ళం, ఇప్పుడు ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయారు. సో మీరు ఆల్రెడీ మీ ఫ్రెండ్షిప్ ఇంకా కొనసాగుతుందని విన్నాం. రీసెంట్ ఒక కాల్ కూడా, కాన్ఫరెన్స్ కాల్ ఏదో నిఖిల్ తో ఒకసారి మనం ఒక సినిమా చేస్తున్నాం కదా, ఆ సినిమా చేసినప్పుడు 3-4 months or 1 year యూ ట్రావెల్ విత్ టీమ్, ఆఫ్టర్ దాట్ ఇట్స్ నాట్ దట్ వీఆర్ నాట్ హ్యాపీ ఫర్ ఈచ్ అదర్, వీఆర్ నాట్ ఇన్ టచ్. దీస్ ఫ్రెండ్షిప్స్ ఆర్ ఆల్ బికాస్ ఆఫ్ వర్క్, దేర్ ఆల్ వర్క్ ఫ్రెండ్స్. సో you end up not being in touch as much as you have to be in touch, but when you meet, no, ipudu beautiful memories, manchi time, struggling days, innocence days, ipudu konni samasyala tarvata nenu Karthika constantly on a daily basis we are in touch. It's konjam time ayipoyaka we'll also, it's not that intentionally. Some friendships are there which will last for a lifetime, but some friendships will finish after the film, and which for a daily basis or on weekly basis, but when we meet there's always that warmth. You recall those memories and all that stuff. And Nikhil Guru is also there. There are a lot of people in the middle. తర్వాత కార్తికేయతో కన్సిస్టెంట్లీ డెలివరింగ్ అండ్ మేడ్ బిగ్ నేమ్ ఫర్ హిమ్సెల్ఫ్. చాలా స్ట్రగుల్ ఫేస్ చేశారు తన కూడా, ఎవ్రీ పర్సన్ చేయాల్సిందే అది మేబీ. యా సీ, ఎవ్రీ యాక్టర్ లో ఎస్పెషలీ సీ, ఇప్పుడు దే సే నెపోటిజం అండ్ ఆల్ దిస్ స్టఫ్, నెపోటిజం ఇస్ లైక్ వాళ్ళు కూడా మాకంటే, ఇప్పుడు నన్ను ఫస్ట్ కెన్ డాన్స్ యాజ్ వెల్ ఎస్ రామ్ చరణ్ తేజ్ కెన్ డూ ఆబ్వియస్లీ కదా. అల్లు అర్జున్ చేసే హార్డ్ వర్క్ ఇండస్ట్రీలో ఎవరు చేయరు, ఈవెన్ దో దే ఫ్రమ్ ప్రివిలేజ్ బ్యాక్గ్రౌండ్స్. వాళ్ళకి అడ్వాంటేజ్ ఏమంటే కంపేర్ టు నాన్ ఇండస్ట్రీ కిడ్స్ ఏమంటే, గైడెన్స్, గెటింగ్ అన్ అపాయింట్మెంట్, గెటింగ్ అన్ అపాయింట్మెంట్. బట్ దే సో మెనీ స్టార్ సన్స్ హూ ఆర్ నాట్ డూయింగ్ ఫిలిం విత్ యూవీ. ఐఎమ్ డూయింగ్ ఫిలిమ్స్ విత్ యూవీ, కార్తికేయ డూయింగ్ ఫిలిమ్స్ విత్ యూవీ, చాలా మంది. సో దట్స్ ఆల్సో లక్కీ ఫర్ అస్ నో. సో దిస్ అ ప్లేస్ ఫర్ ఎవ్రీబడి, దిస్ అ ప్లేస్ ఫర్ ఎవ్రీబడి. బట్ అట్ ద సేమ్ టైమ్ యూ జస్ట్ కాన్ సే వాడిని పోకెడ్ వాడికి వచ్చేసింది, అది కాదండి. బికాస్ రామ్ చరణ్ దోస్ ఈస్ డూయింగ్ ఫెంటాస్టిక్ వర్క్ కదా, ఈస్ డూయింగ్ రంగస్థలం. అంటే ఇంత ముందు రామ్ చరణ్ కూడా సమ్యక్ సిద్ధి అన్నారు, ఏం హీరో, చిరంజీవి కొడుకే కదా,
అనుకునే కొంతమందికి రంగస్థలం అనే మూవీతో ప్రతి ఒక్కరికి నోరు మూయించారు అనుకోవచ్చు. అంటే అక్కడ వాళ్ళకి యాక్సెప్టెన్స్ అందనే ఉంటుంది, రిజెక్షన్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది, అండ్ వన్ మోర్ థింగ్ విత్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువ ఉంటారు. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ దే డోంట్ హ్యావ్ దట్, ఇప్పుడు నేను ఫెయిల్ అయినా ఇట్స్ నాట్ యాజ్ మచ్ సెలబ్రేటెడ్ ఆర్ యాజ్ మచ్ వ్యూడ్, బట్ ఫర్ హిమ్ ఎవ్రీథింగ్ హి డస్ ఇస్ సెలబ్రేటెడ్ వ్యూడ్ ఎవ్రీథింగ్. సో వాళ్ళకి ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. Because I've seen the pressure that Prabhas garu goes through is immense. And day I've seen him when he had an injury, he was still shooting. So there's no gap. Yeah, gap led me. And me personal life chusukunte chala rich and winna room konjam rich ga unda annaru. So ante inga కొన్ని రోజులు ఒక మాట చెప్పాలా, దీస్ ఇస్ అందర్ మోస్ట్ ఆఫ్ ద హీరోస్ ఆర్ ఫ్రమ్ అ వెరీ రిచ్ బ్యాక్గ్రౌండ్. ఏ హీరోలో అంటే బేసిక్లీ ఎవ్రీబడి ఇస్ కమింగ్ అప్ ఫ్రమ్ అ వెల్ బ్యాక్, అంటే నాట్ లైక్ బిఫోర్ వేర్ పీపుల్ యూస్ టు కమ్ ఫ్రమ్ అ విలేజ్ అండ్ ఆల్ దట్. దీస్ డేస్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ప్రొడ్యూసింగ్ దేర్ ఓన్ ఫిలిం, మేకింగ్ దేర్ బిగ్ ఫిలిమ్స్. ఇట్స్ లైక్ ఆ ట్రెండ్ మారిపోయింది, పీపుల్ కమింగ్ ఫ్రమ్ ఆల్ స్ట్రాటస్ ఆఫ్ సొసైటీ. కానీ ఇప్పుడు మీరు చూస్తే చాలా మంది many of them are from a very well off background even before films, they enter films. Nenu enduku adigana ante Abhijit idea unda. So Abhijit kuda already oka rendu cinemalu teesi manchi hit lo undi tarvata gap teeskonam chaala varaku aithe hit raledanna lekapothe tana koncha piece of mind konni undamana. So suddenly last of 2 years back big boss lo entry ichcha. So akkada malli Abhijit ante ida, so ila untada అంటే ఎంత ఉన్నా ఎంత ఇంట్రోవర్ట్ అనే ఒక వెర్షన్ వచ్చేసింది. సో నేను మిమ్మల్ని ఎందుకు అడిగానంటే, సో ఈ టైంలో బిగ్ బాస్కి వెళ్ళే అవకాశం ఉందా, వస్తే వెళ్తారా, ఎందుకని అంటే ఐ డోంట్ లైక్ పుట్టింగ్ మై పబ్లిక్ లైఫ్ ఆన్ దాని ఏమంటారు మై లైఫ్ ఇన్ టు పబ్లిక్. అంటే ఫర్ మీ ఐఎమ్ వెరీ క్లియర్, ఐ వాంట్ డూ ఫిలిమ్స్, ఐ వాంట్ డూ గుడ్ ఫిలిమ్స్, దట్స్ అబౌట్ ఇట్. అంటే ఒక లిమిట్ తర్వాత ఐ డోంట్ వాంట్ డూ థింగ్స్ విచ్ ఆర్ నాట్ ఐఎమ్ కంఫర్టబుల్ విత్ అండ్ అవుట్ ఆఫ్ మై క్యారెక్టర్. And I was very clear from day one. That's why you'll never see me in any award shows or any release functions or anything. When someone invites me, they say, bhaiya, cheppestara vaddane aa character kaadu naaku koncham kashtam ivvandi please. And people know me also, people who know me also, they know that I'm not okay, I'm like an introvert only. Adhe vachi ellare ante koncham kashtam abba, ante nen cheyanu, I don't go. So naaku enduku anipinchindi ante Abhijit ga time lo అది చాలా ప్లస్ అయింది. సి ఎవ్రీబడి హ్యాస్ నాకేమనిపిస్తానంటే, ఇప్పుడు నేను అవన్నీ చేసి ఉంటాయి కదా, ఈ ఫ్రెష్నెస్ ఉండేది కాదు ఈ క్యారెక్టర్. ఓకే, ఇది వర్కౌట్ అయింది బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ ఫౌండ్ ఇట్ వెరీ ఫ్రెష్, లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ప్రెజెంట్లీ సర్ప్రైజ్డ్. అంటే ప్రతి ఊరికి ఒక క్యాల్కులేషన్, ఒక స్ట్రాటజీ ఉంటుంది కదా. నేను అది ఇప్పుడు నేను వన్స్ ఐ ఫినిష్ వెంకటాపురం, దాని తర్వాత లాక్డౌన్లో ఐ డిసైడెడ్ నేను సినిమాలు చేస్తే ఇలాంటి సినిమాలు చేయాలా, ఇలా ప్లాన్ చేయాలా, ఈ పారామీటర్స్ పెట్టుకున్నా, ఆ క్యారెక్టరు, ఈ సినిమా, ఈ ప్రొడక్షన్ గీసాను అయితే. అంటే ఒక బేసిక్ థింగ్ ఉంది, ఇట్ కీప్స్ చేంజింగ్. అంటే ఇవాళ అనుకున్నది నెక్స్ట్ వీక్ అవ్వట్ ఉండకపోవచ్చు, ఇట్ కీప్ చేంజింగ్ విత్ టైమ్, ఇట్ కీప్ చేంజింగ్ విత్ ఆపర్చునిటీస్. కానీ ఒక బేసిక్ రూల్ బుక్ ఉంటుంది, కరెక్ట్, అది ఇవి ఉంటేనే నువ్వు సినిమా చేయాలి. ఇట్స్ నాట్ జస్ట్ లిమిటెడ్ టు యువర్ క్యారెక్టర్, ఇట్స్ నాట్ బికాస్ ఫర్ అ ఫిలిం టు వర్క్ దేర్ 100 forces, 100 positive. ఇప్పుడు సినిమా కథ చాలా బాగుండొచ్చు, అన్నీ బాగుండొచ్చు, కానీ నీకు డైరెక్టర్కి ఆ ఈక్వేషన్ లేకపోతే అది వర్కౌట్ అవ్వదు, కెమిస్ట్రీ వర్కౌట్, అంటే అది మ్యాజిక్ అవ్వదు. యూ కాంట్ వర్క్ ఇన్ హాస్టల్ ఎన్విరాన్మెంట్. ఇఫ్ యూ వర్క్ ఇన్ హాస్టల్ ఎన్విరాన్మెంట్ ఆర్ యూ సంథింగ్ యూ నాట్ కంఫర్టబుల్ రైట్, 9 out of 10 times యూ ఫ్లాప్ బిహైండ్. యూ సీ ఎనీ సక్సెస్ఫుల్ ఫిల్మ్ ఇన్ ద ఇండస్ట్రీ, నాకు తెలిసే వరకు అయితే ద డైరెక్టర్, ద హీరో, ద ప్రొడ్యూసర్, ఎవ్రీబడీ ఇస్ ఇన్ సూపర్ సింక్. దర్ ఇస్ లాట్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ బిహైండ్ హిట్ ఫిల్మ్స్. There are some examples also, but they're freak. Ante ari once in ippudu jaragachu, kani when a film works out right, you see that team, we tell you without knowing only you know that oka chemistry undi cinema lo, everybody is in sync with each other, everybody is in love with each other, and everybody work together for a common goal. So కొన్ని కొన్ని పారామీటర్స్ ఉన్నాయి, అవి ఫాలో. ఫ్యూచర్లో మంచి లవ్ స్టోరీ మళ్ళీ మీ నుండి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? యా యాక్చువల్లీ ఓకే ద స్క్రిప్ట్, ఎందుకంటే గుడ్ లవర్ బాయ్ కదా ఆల్రెడీ. అంటే ఓకే ద స్క్రిప్ట్ ఇట్స్ అ రామ్కామ్ విచ్ ఇస్ యునో బ్యాక్ అండ్ ఫోర్త్, 90s జరుగుతుంది, 2024 జరుగుతుంది. ఇట్స్ అ వెరీ డిఫరెంట్ ఫిల్మ్ విచ్ హెస్ ఇన్ కామ్. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ స్క్రిప్ట్. సో ఐమ్ ట్రైంగ్ టు వర్క్ ఆన్ దట్ స్క్రిప్ట్. అండ్ లాస్ట్ మంత్ అనుకుంటా రీ రిలీజ్ అయింది హ్యాపీ డేస్, వెళ్ళి చూసారా ఒకసారి? అంటే నేను అప్పుడు ఈ సినిమా డబ్బింగ్ చెప్తున్నా. అవునా? ఐ హ్యాడ్ అ డెడ్ లైన్,
హ్యాడ్ అ డెడ్ లైన్ ఈ 3-4 డేస్లో డబ్బింగ్ చేసేయాలి, ఎందుకంటే డిఐ వర్క్ ఇవన్నీ. సో కంటిన్యూస్గా డబ్బింగ్ చెప్తున్నా రాత్రి పగ. ఓకే. అండ్ చాలా రోజుల తర్వాత డబ్బింగ్ చెప్పినా కదా కొంచెం టైం తీసుకొని మెల్లగా చెప్పినా, బికాస్ ద డైరెక్టర్ వాంటెడ్ not that bass voice, he was very specific because he wanted two completely different contrasting voices. He wanted that innocence of happy days, that vulnerability, vanni koncham pooja petti cheppichina. So I didn't find time to go and watch it, and I didn't find time, and it's a very big word. It's just that our time lo kuda work out avale peju nina time lo working out adiga. So mee release avutundi kada chusukona avuna avutunda manu aithe chusukoledu but aithe kachithanga chustam anna. సో అంటే మీ టీమ్ తో కలిసి చూసే అవకాశం ఉందా అన్న? నాకు యాక్చువల్లీ వాళ్ళు ఫోన్ చేశారు, ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు పిఆర్ఓస్, నేను వస్తానని చెప్పిన. కానీ ఐ థింక్ నిఖిల్ వాజ్ ఇన్ యుఎస్, తమన్నా సెడ్ షీ విల్ కమ్ అండ్ మళ్ళీ ప్రొడక్షన్ సైడ్ నుంచి ఐ డోంట్ నో వై డిడ్ షీ కమ్, మేబీ షీ వాజ్ బిజీ ఆర్ ద ప్రొడక్షన్ థాట్ లైక్ నాట్ రిక్వైర్డ్. సో ఈరోజు ఒక ప్లాన్ చేద్దామని వాళ్ళు నాకు ఫోన్ చేశారు పిఆర్ఓస్ శేఖర్ సార్ పీపుల్, వస్తానని చెప్పిన. కానీ ఎందుకంటే వర్కౌట్ అవ్వలేదు ఆ ఇంటర్వ్యూ వర్కౌట్ అవ్వలేదు. అంటే అప్పుడు కొంతమంది పబ్లిక్లోకి వెళ్ళి ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ రీరిలీజ్ అవుతుంది కదా, సో హౌ యూ ఫీల్ అని అడిగితే ఏదో నెక్స్ట్ డే కొత్త సినిమా వస్తున్నంత ఎగ్జైట్మెంట్లో చెప్పారండి. సో సమ్ ఫిల్మ్స్ ఆర్ క్లాసిక్స్ అండి. అంటే నా అప్పుడు శేఖర్ సార్ కూడా చెప్పేవాడు దట్ సమ్ ఫిల్మ్స్ ఆర్ క్లాసిక్స్. ఇప్పుడు నిఖిల్ గురి తర్వాత చాలా సినిమాలు హిట్ చేశారు, కానీ ఈ హ్యాపీ డేస్ ఇస్ అ కల్ట్ ఫిల్మ్. నిఖిల్ ఇప్పుడు కార్తికేయ 2 ఇస్ అ మచ్ బిగ్గర్ కమర్షియల్ హిట్ దెన్ హ్యాపీ డేస్. 100 కోట్లు నేషనల్ వైడ్ ఎక్కింది. కానీ కొన్ని సినిమాలు ఇట్స్ బియాండ్ కలెక్షన్స్, ఇట్స్ లైక్ టైమ్లెస్, ఏజ్ లైక్ వైన్. హ్యాపీనెస్ పక్కన పెడితే హార్ట్ అటాచ్ అయిపోయింది. అరే ది ఏజ్ లైక్ వైన్, ఎనీ టైమ్ యూ వాచ్ ఇట్ ఆఫ్టర్ 20 ఇయర్స్ అరే కొన్ని సినిమా అని. అండ్ ఫైనల్గా దీంట్లో నుండి మీకు అదే హ్యాపీనెస్ నుండి ఒక డైలాగ్ వినాలనుకుంటున్నాను, ఎందుకంటే అప్పుడు ఆ క్యూట్ క్యూట్ మాటలు మాకు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. సో డైలాగ్ ఏదని చెప్తే వాడు తన మన ఫ్రెండే కదా, అంటే ఫ్రెండ్షిప్ గురించి చెప్తారు అది బాగా కనెక్ట్ అయింది. అదే బాగా కనెక్ట్ అయింది అప్పట్లో నాకు తెలిసి ఆ ఫ్రెండ్షిప్కి ఎక్కువ బాండింగ్ ఉండేది. సో ఆ డైలాగ్లో అప్పట్లో కూడా కాదండి ఇప్పుడు కూడా, అంటే ఐ థింక్ ఎనీ టైమ్ యూ డెలివర్ ఆన్ ఆనెస్ట్ లైన్, వెల్ రిటన్ రైట్ అండ్ కరెక్ట్ టైమ్గా కరెక్ట్ సీన్లో ల్యాండ్ అయితే కదా దట్ జనాలు బాగా కనెక్ట్ అవుతారు. అండ్ ఫ్యూచర్లో మల్టీ స్టార్స్ చెయ్యాలి అనుకుంటే ఏ హీరోతో చేస్తారు? నేను నాకు తెలిసి భజబాయి వేగం 2 చేస్తుండొచ్చు, ఎందుకంటే ఇవాళ చాలా కలెక్షన్ చాలా పెరిగినాయి. అంటే ఆల్మోస్ట్ నిన్న 4 పెరిగిందంట, ఇప్పుడు ఆల్మోస్ట్ 7-8 పెరిగిందంట. సో మీరు చూస్తే క్లైమాక్స్లో కూడా ఒక సీక్వెల్కి ఒకటి 2000 నోట్. అవునవును. సో ఒక నేను ప్రశాంత్ కార్తిక్ చాలా డిస్కస్ చేశాం. నేను అడుగున్నాను 2000 నోట్ ఏం చేస్తారని. అంటే వీ హ్యావ్ అ ప్లాన్, we have a mind, that's what Prashant shared with me a lot of times. ఆ సినిమా అతను పడిపోయిన దగ్గర నుండి ఎలా పెరిగిందో ఇప్పుడు ఈ కలెక్షన్ కూడా అలాగే పెరుగుతుంది. అంటే సీ బ్రదర్, నైదర్ ఆఫ్ ద 2 హీరోస్ ఆర్ నాట్ ఆన్ అ సక్సెస్. సో ఆబ్వియస్లీ ద ఓపెనింగ్స్ విల్ నాట్ బి మ్యాసివ్. అంటే క్లియర్ బిజినెస్ సెన్స్ వీ ఆర్ వెరీ క్లియర్, వీఆర్ కమింగ్ విత్ అ బిగ్ ఫిల్మ్ లైక్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అండ్ అదర్ ఫిల్మ్. ఆర్ ఫిల్మ్ విల్ నాట్ బి ద ఫస్ట్ చాయిస్, బట్ even if those films have worked, this film will find its audience by the word of mouth. We were expecting that Monday will be bigger than Friday, but fortunately Friday, ipudu that's what is the power of social media. But adhe happy days time lo release chestunte em ayyadante oka 1 ipudu pelli chupulanti blockbuster film kuda 1 tarvata pick up ayindi. And ipudu social media social exposure ente ekkuvayindante cinema baante నెక్స్ట్ డేకి ఇట్స్ రిఫ్లెక్టింగ్ ఇన్ వర్క్, నెక్స్ట్ షోకి వెళ్ళిపోతుంది. అంటే నెక్స్ట్ అట్లీస్ట్ ఈవినింగ్ వరకు, అంటే నెక్స్ట్ షో అంటే మరీ బ్లాక్ బస్టర్ ఉండాలా, బట్ ఇఫ్ ద ఫిల్మ్ ఇస్ అ గుడ్ ఫిల్మ్ ఇట్స్ టేకింగ్ 1-2 డేస్ బట్ ఇట్స్ పికింగ్ అప్. మాకు నిన్న స్టార్ట్ అయింది, ఇవాళ మాక్సిమం ఉంది, 2 డేస్ గోయింగ్ టు బి. సో దట్స్ వాట్, బికాస్ మాకు కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఎలక్షన్స్ రిజల్ట్స్, ఎగ్జిట్ పోల్స్, ఇంకా రిలీజ్ చేయడం డేర్ అనుకోవచ్చు నాకు తెలిసిన. ఎగ్జిట్ పోల్స్ సాటర్డే రోజు, మళ్ళీ ఐపీఎల్ ఇప్పుడే అయిపోయింది, పీపుల్ కూడా వెక్స్ అయిపోయి ఉంటారు కదా. తర్వాత ఇప్పుడు దిస్ టైమ్ A20 వస్తుంది, మళ్ళీ T20 వరల్డ్ కప్ ఉండి, తర్వాత గమ్ గమ్ గణేష్, ఇంకా ఆ 100 కోట్ల సినిమా తర్వాత అతని రిలీజ్, గ్యాంగ్స్ ఆఫ్ వాదర్ బిగ్ ఫిలిం. సో ఇవన్నీ దాంట్లో వీఆర్ షూర్ మా సినిమా విల్ ఓపెన్ స్లో. ద ప్రొడ్యూసర్స్ ఆల్సో మెంటలీ ఫిక్స్ అయిపోయారు, కానీ దే బిలీవ్ ఇన్ కంటెంట్, కాంటెంట్లో పక్కగా, ఎందుకంటే మాకు ఇప్పుడు కల్కి ఇవ్వరు కాంపిటీషన్ లేదు. లాంగ్ రన్ ఉండి యూవీ ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ డిస్ట్రిబ్యూషన్, వీ కెన్ హోల్డ్ అ ఫిలిం. కానీ ఎస్టేలో మ్యాక్సిమం పికప్ అయిపోయింది, ప్రొడ్యూసర్స్ ఆర్ డిలైటెడ్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ ఫైనల్గా కొంతమంది హీరోల పేర్లు చెప్తాను. సో ఆయన నుండి తీసుకో క్వాలిటీ తీసుకోవాలంటే ఏం తీసుకుంటారు? అండ్ బెస్ట్ మూవీ ఒకటి. ఎస్, చిరంజీవి గారు. ఇంద్రా.
ఇంద్రా సూపర్ క్వాలిటీ తీసుకుంటే ఐ థింక్ హీఈస్ వెరీ డౌన్ టు అర్త్ అంటే వెరీ ఇంటెలిజెంట్ డౌన్ టు అర్త్ అంటే వెరీ హీ నోస్ ది ఇండస్ట్రీ అండ్ బాలయ్య గారు బాలయ్య గారు ఈజ్ ఓపెన్ హార్ట్ దిల్కా సాఫ్ సో బెస్ట్ మూవీ బెస్ట్ మూవీ అంటే నాకు చెన్నకేశ్వర్ అండి సూపర్ ఇంకా అల్టిమేట్ ఇంకా అండ్ వెంకటేష్ గారు వెంకటేష్ గారు యాక్చువల్లీ ఈజ్ మై చైల్డ్హుడ్ హీరో పెళ్లి చేసుకుందాం రా ప్రేమించుకుందాం రా కలుసుకుందాం రా అన్ని అన్నిటికి రా అంటే అవన్నీ నేను స్కూల్ ఉన్నప్పుడు అవి అసలు స్కూల్ ఆ ఫెస్టివల్ ఫిలిమ్స్ కదా అసలు ఐ నెవర్ మిస్ వన్ ఫిలిం ఆఫ్ హిస్ ఆల్సో ఖచ్చితంగా మనం టీవీలకు అతుక్కుపోయాము ప్రతి ఫ్యామిలీకి ఒక హీరో చాలా కనెక్ట్ అయి ఉంటారు కదా ఆ సినిమాలు చాలా మందికి 90% వాళ్ళకి చిరంజీవి సినిమా అంటే కదా అట్లా ఉంటుంది కదా మాకు వెంకటేష్ ఉండే మా ఇంట్లో అంటే మా నాకు పర్సనల్ గా వెంకటేష్ గారి సినిమాలు అంటే అసలు ఆ టైంలో సెలబ్రేషన్ అండ్ నాగార్జున గారు శివ అండ్ నాగార్జున గారు హిస్ లిప్స్ కింగ్ కింగ్ సైజ్ అండ్ ఆయన ఫిట్నెస్ యాటిట్యూడ్ కింగ్స్ అంటే ఐ డోంట్ సీ హిమ్ హ్యావింగ్ ఎనీ స్ట్రెస్ ద వే హీ లీడ్స్ హిస్ లైఫ్ రైట్ ఇట్స్ లైక్ అ టెక్స్ట్ బుక్ ఎవ్రీబడి షుడ్ లీడ్ లైఫ్ లైక్ దట్ రిలాక్స్డ్ కంపోజ్డ్ మొన్న కూడా ఒక ఇంటర్వ్యూలో అడిగారు అనమాట మీ డైట్ ప్లాన్ ఏంటి చెప్తే మేము తింటాం అంటే అదే యూ సీ కంపోజర్ నేను ఇది చేసేస్తా అది అన్ని తింటా కడుపు నిండా తింటా చూసాను నేను ఆ ఇంటర్వ్యూ చూసాను అదే నైట్ కి రాత్రి స్వీట్ కూడా ఐ టేక్ స్వీట్ కూడా తింటా బట్ ఐ డూ ఇట్ ఇన్ కంట్రోల్ మార్నింగ్ 7 o'clock ఐ యామ్ ఇన్ ద జిమ్ అండ్ రామచరణ్ గారు రామచరణ్ గారు డిసిప్లిన్ ఇఫ్ యూ సీ రామచరణ్ గారు రెడ్డి ఇప్పుడు కొంతమంది హీరోలు దే గో ఆఫ్ ట్రాక్ అంటే కొంచెం షూటింగ్స్ చేయకపోతే కొంచెం లావ్ అయిపోవడము కొంచెం షాబీ షాబీ అయిపోతే మళ్ళీ సినిమా వరకు పర్ఫెక్ట్ అయిపోతాం రామచరణ్ గారు 365 days కంటిన్యూస్గా ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఫిట్ టిప్ టాప్ డెడికేషన్ బెస్ట్ మూవీ అంటే మగధీర మగధీర సో డిఫరెంట్ అక్కడి నుంచి ఇంకా ఇంకా అక్కడి నుంచి ఇంకా తిరగలేదు అక్కడ ప్రతి ఒక్క రంగస్థలం అవ్వచ్చు ఇంకా సంజన్ రంగస్థలం ఇస్ అ గ్రేట్ ఫిలిం కానీ మగధీరాకి రామ్ చరణ్ ఏంటో దునియాకి ప్రపంచానికి చూపించారు కరెక్ట్గా ఆలోచిస్తారు నిజంగా అండ్ ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ గారు ఐ థింక్ ఈజ్ ద మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ ఇన్ ద కంట్రీ టాలెంట్ అంటే ఎన్టీఆర్ అతని చేంజ్లో కూడా అతని మూవీల్లో కూడా ప్రతి ఒక్కటి చేంజ్ డిఫరెంట్ డిఫరెంట్ మొన్న 3R వరకు చూసుకుంటే అన్నీ కూడా డిఫరెంట్ చేంజ్లు వచ్చాయి ఐ థింక్ సడన్గా స్ట్రైక్ అవ్వట్లేదు జూనియర్ ఎన్టీఆర్ గారి మూవీస్ ఏమంటే అసలు టెంపర్ ఐ థింక్ ఐ రియలీ లైక్ హిస్ క్యారెక్టర్ అంటే టెంపర్లో నిజంగా చెప్తే పోలీసు వాడు అంటే ఇలాగే ఉంటాడా అసలు ఆయన ఒక వ్యాకినెస్ తీసుకుని వస్తుంది గెట్స్ అ వ్యాకినెస్ ఇన్ టు దట్ నో దీ ఇస్ డన్ వెరీ వెల్ రైట్ అండ్ ప్రభాస్ గారు ప్రభాస్ గారు అంటే ఐ లైక్ ఛత్రపతి హీఈస్ ద బెస్ట్ హీస్ మై ఫేవరెట్ ఫేవరెట్ హీరో సి మూవీ ఛత్రపతి ఓకే నాని గారు నాని గారు బలేబలేమ్మ గారు అంటే ఐ థింక్ హీఈస్ వెరీ రిలేటబుల్ అంటే ఎవ్రీబడి థింక్స్ హీఈస్ అవర్ హీరో రిలేటబిలిటీ సో రైట్ అల్లు అర్జున్ గారు హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ అంటే హీఈస్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ ఎవ్రీ యంగ్ యాక్టర్ ఇన్ దిస్ కంట్రీ హీఈస్ ఇన్స్పిరేషన్ ఫేవరెట్ మూవీ అంటే పుష్ప అనుకోవచ్చు అంటే ఐ సీ హిమ్ వన్ థింగ్ వెనెవర్ ఐ సీ అల్లు అర్జున్ గారు ఆర్ వెనెవర్ ఐ సీ హిస్ వర్క్ ఐ ఫీల్ దిస్ మ్యాన్ 24/7 every day in his life is doing to make himself the biggest actor in this country he's working and he is every move he makes right is a master stroke mona oka teaser release chesaru ga song re asal ee idea adi it's a brilliant idea era pulli and janala gattiga connect ay general ga oka song teaser release chesi aa making video je kani oka mottu song ni how they are composing వైబ్ ఆఫ్ ద సెట్ మనకి అందరికీ పరిచయం చేశాడు వాడ మార్కెటింగ్ మాస్టర్ స్ట్రోక్ ఇట్ ఇస్ అండ్ ఫైనల్ విజయ్ దేవరకొండ విజయ్ దేవరకొండ ఐ థింక్ మై ఫేవరెట్ మూవీస్ సి ఎవ్రీబడి సీస్ అర్జున్ రెడ్డి ఐ లైక్ ఈవెన్ గీతా గోవిందం చాలా ఇష్టం ఐ థింక్ ఈజ్ ఫైర్ ఫైర్ సూపర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అన్నా మీరు సక్సెస్ అందుకోవాలి నేను మళ్ళీ ఇంటర్వ్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ సో రైట్ గైస్ చూశారు కదా ఇది ఈరోజు ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుగుతుంది మీరు రాజేష్ బాయ్ బాయ్.